Drop it. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి గణేష్. అండ్ మనం ఇప్పుడు చెప్పే టాపిక్ ఏంటంటే, ఈ మన కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్లో ఒక్కొక్కసారి కొందరికి వర్క్ అర్జెంట్ ఉంటుంది, చాలా ఎమర్జెన్సీగా. అప్పుడు ఏం చేస్తారంటే, వాళ్ళు ట్రిమ్మింగ్ ఆఫ్ చేసుకొని కుట్టుకుంటే వర్క్ అనేది చాలా ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది. అండ్ మ్యాక్సిమం ఒక్క ట్రిమ్ పంచ్ టైంలో 40 సెకండ్స్ అనేది టైం తీసుకుంటుంది ఒక ట్రిమ్ చేసే టైంలో. సో అలా 100 సార్లు ట్రిమ్ చేసేది ఉందనుకోండి, సో మనకు చాలా టైం, 1 అవర్ అయినా ట్రిమ్మింగ్కి టైం తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది హెవీగా ట్రిమ్ ఉన్నప్పుడు. అలాంటప్పుడు మనకు అర్జెంటుగా వర్క్ అయిపోవాలి ఫాస్ట్గా అని అనుకున్నప్పుడు ట్రిమ్మింగ్ ఆప్షన్స్ ఆఫ్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి కింద ఏదైనా స్ట్రక్ అయినా, జామ్ అయినా, వర్క్ మధ్యలో ఉన్నప్పుడు కూడా మనకు ట్రిమ్మింగ్ ఎర్రర్ వస్తుంది. అప్పుడు మనం క్లాత్ తీయలేము, ట్రిమ్మింగ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకొని వర్క్ వేయలేము. అలాంటప్పుడు ఏం చేయాలంటే, ట్రిమ్మింగ్ ఆఫ్ చేసి వర్క్ కంప్లీట్ చేసి తర్వాత ఏదైతే వర్క్ కంప్లీట్ అవుతుందో అప్పుడు క్లాత్ తీసి నీడిల్ ప్లేట్ కింద రెగ్యులర్గా ట్రిమ్ చేసి చేసి థ్రెడ్స్ అన్ని జామ్ అయి ఉంటాయి అన్నమాట. మీరు అది క్లీన్ చేసుకోవడం మర్చిపోయారు వర్క్ ఎక్కువ ఉండడంలో మీకు కుదరలేదు, అలాంటప్పుడు ఒక్కొక్కసారి ట్రిమ్మింగ్ ఎర్రర్ అనేది మన మిషన్లో వస్తుంది. కాబట్టి మీరు అప్పుడు ఏం చేయాలి, క్లాత్ తీయలేరు, ట్రిమ్మింగ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి. అలాంటప్పుడు ట్రిమ్మింగ్ ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ కంప్యూటర్లోనే వచ్చేసి మనం ట్రిమ్మింగ్ ఆఫ్ చేసుకొని వర్క్ ఏదైతే ఉంటుందో అది ఫస్ట్ కంప్లీట్ చేయాలి. దాని తర్వాత క్లాత్ తీసేసి కింద ఏదైతే థ్రెడ్స్ ఉంటాయో అవన్నీ క్లీన్గా రిమూవ్ చేసి ఆయిల్ వేసి మళ్ళీ ప్లేట్ పెట్టేసి ట్రిమ్మింగ్ ఆన్ చేసుకోవచ్చు అనమాట. ఆ ట్రిమ్మింగ్ ఎలా ఆఫ్ చేసుకోవాలి, ఎలా ఆన్ చేసుకోవాలి నేను సపరేట్గా చూపిస్తాను, ఒకసారి మీరు చూడండి. ఇది మన దాహు కంప్యూటరు, దీంట్లో ట్రిమ్మింగ్ ఎలా ఆఫ్ చేసుకోవాలో చూద్దాం. డిఫరెంట్ కంప్యూటర్కి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. నేను చూపించేది ఓన్లీ దాహు కంప్యూటర్. ఇక్కడ సింగిల్ బటన్ ఉంటుంది అండ్ దీంట్లో మాత్రమే మీకు నేను చెప్పే ఆప్షన్స్ కనిపిస్తాయి, వేరే కంప్యూటర్స్లో కనిపించవు, ఒకటి గుర్తుకు పెట్టుకోండి, ఓకేనా. అండ్ ఇది ఏదైతే థంబ్ సింబల్ ఉంటుందో ఇది సెకండ్ లాక్ పక్కన థంబ్ సింబల్, ఇది టచ్ చేయాలి. సో ఇలా మనకు సెట్టింగ్స్ వస్తాయి. దాని తర్వాత సెంటర్లో మోస్ట్ ఇక్కడ వచ్చేసి పాస్వర్డ్ ఉంటుందండి, 8 2 3 4 5 6, 8 2 3 4 5 6 టిక్ మార్క్. సో ఇలా మనకు ప్యాలెట్ అనేది డిజైన్స్ సెట్టింగ్స్ అంతా ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ మీరు దేంట్లో వెళ్ళాలంటే ఇక్కడ 4 ఆప్షన్స్ మెనూ ఉంటుంది, 4 లైన్ మెనూ, అది టిక్ చేసిన తర్వాత ఇక్కడ ట్రిమ్మింగ్ ఉంది కదా, ఇది టచ్ చేయాలి. ట్రిమ్మింగ్లో వచ్చేసి ఇక్కడ 2 పేజెస్, ఫస్ట్ సెకండ్, ఇది 2 పేజెస్ అనమాట. ఇది 1 ఉంది కదా, ఫస్ట్ పేజ్లో మీకు టర్న్ ఆఫ్ ట్రిమ్మింగ్ లేదా పూష్ ట్రిమ్మింగ్, ఈ 2 వేరియేషన్స్లో ఈ ట్రిమ్మింగ్ అనేది ఉంటుంది. ఇది ఆఫ్ ఉంది కదా, ఇప్పుడు ఆన్ అయింది. సో ఇప్పుడు ఆన్ ఉంది కదా, ఇక్కడ ఆన్ బటన్ మనము హైలైట్ అయ్యింది. సో ట్రిమ్మింగ్ పనిచేస్తుందా లేదా ఒకసారి చూద్దాం. బ్యాక్ బటన్ ఒత్తి, ఇంకొకసారి బ్యాక్ ఒత్తి, ఇది ట్రిమ్మింగ్ పింక్ కలర్ బటన్ చూడండి. నేను ట్రిమ్మింగ్ ప్రెస్ చేశాను, జస్ట్ సౌండ్ వస్తుంది, మీకు ట్రిమ్మర్ బయటికి రావట్లేదు. ఒకసారి ట్రిమ్మింగ్ మళ్ళీ పింక్ బటన్ ఉంది కదా, ఆ కత్తెర సింబల్ మీద నేను ప్రెస్ చేస్తున్నా అండి. ఇప్పుడు చూడొచ్చు మీరు ట్రిమ్మింగ్ అనేది వర్క్ అవుతుంది, అయింది కదా. సో ట్రిమ్మింగ్ అనేది వర్క్ అవుతుంది. చూసారు కదండి, మన కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్లోన ట్రిమ్మింగ్ ఎలా ఆఫ్ చేసుకోవాలి, ఎలా ఆన్ చేసుకోవాలి, ఎప్పుడు ఆఫ్ చేసుకోవాలి, ఎందుకు ఆఫ్ చేసుకోవాలి, ఆఫ్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది. నేను 2 పాయింట్స్ చెప్పాను మీకు, ఎప్పుడైనా థ్రెడ్స్ స్ట్రక్ అయ్యి ట్రిమ్మింగ్ ఎర్రర్ వచ్చినప్పుడు ఆఫ్ చేసుకోవాల్సి వస్తుంది, ఇంకొకటి వర్క్ హెవీగా కావాలి మాకు, అంటే లైక్ మీన్ ఫాస్ట్గా అయిపోవాలి వర్క్, ప్రొడక్షన్ మీకు ఎక్కువ కావాలి, మాకున్న టైంలోనే మేము మాకున్న వర్క్ కస్టమర్కి ఇవ్వలేకపోతున్నాం, చాలా టైం వేస్ట్ అయిపోతుంది ట్రిమ్మింగ్లో అని అనుకున్నప్పుడు కూడా మీరు ట్రిమ్మింగ్ ఆఫ్ చేసి వర్క్ ఫాస్ట్గా చేసి కస్టమర్కి అనేది సర్వీస్ ఇవ్వచ్చు. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నాయి, నాకు క్లారిటీ అవ్వలేదు అని అనుకుంటే కంపెనీకి కాల్ చేయొచ్చు అండ్ మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవచ్చు అండి. థ్యాంక్ యూ.